ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ మరి ఎప్పటి నుంచి ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పేసి చాలా మంది కామెంట్ చేస్తున్నారు సో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ గురించి మనకి లాస్ట్ ఇయర్ అక్టోబర్లోనే దీనికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా వచ్చింది సో మరొకసారి మీకు ఇన్ఫామ్ అయితే చేద్దామన్న ఉద్దేశంతో ఈ వీడియోతో చేస్తున్నాను ఈ యొక్క చిన్న వీడియోలో ఈ యొక్క ఎస్ఎస్సి జీడి కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ మరి మనకి ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది అనే దాని గురించి మీకు క్లారిటీ అయితే ఇస్తాను సో మీకు వీడియోనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వరకు అయితే చూడండి సో మనకు అక్టోబర్లో వచ్చినటువంటి అప్డేట్ కనుక చూసుకున్నట్టు అయితే ఇక్కడ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ అనేటి ఫిబ్రవరి ఇరవై తేదీ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ చెప్పారు ఫిబ్రవరి ఇరవై నుండి ఇరవై తొమ్మిది వరకు అదేవిధంగా మార్చి ఒకటో తేదీ నుంచి పన్నెండో తేదీ వరకు అయితే కండక్ట్ అయితే చేస్తాము అని చెప్పేసి వాళ్ళు అప్పుడు ఇచ్చినటువంటి అప్డేట్లో చెప్పడం అయితే జరిగిందనమాట సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకు ఎన్ని లక్షల అప్లికేషన్స్ వచ్చేవి నేను ఆల్రెడీ మొన్న వీడియో చేయడం అయితే జరిగింది సో అంతమందికి ఇన్ని రోజుల్లో కండక్ట్ చేస్తాం అని చెప్పేసి ప్రతి ఒక్కరికి క్వశ్చన్ మార్క్ కూడా ఉంటుంది సో సెంట్రల్ని పెంచే అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకు ఎగ్జామ్స్ని కండక్ట్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి సో అది ఏదేమైనప్పటికీ నేను మీకు చెప్పాల్సినటువంటి విషయం ఏంటి అంటే మీరు అందరూ అనుకుంటున్నారు ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉంటాయి అంటే ఎగ్జామ్ డేట్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది ఫిబ్రవరి ఇరవై కాదు దానికంటే తర్వాత కూడా మనకు మార్చిలో ఆ విధంగా కండక్ట్ చేయొచ్చు అని చెప్పేసి మీరైతే అనుకోవచ్చు చాలా మంది కూడా కామెంట్ కూడా చేస్తున్నారు ఒకటి గమనించండి డేట్ని పెంచుతాడా పెంచడా అనేది సెకండరీ సో ఖచ్చితంగా ఈ యొక్క డేట్ నుంచే కండక్ట్ చేస్తాడు అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను సో ఫిబ్రవరి ఇరవై ఈ రోజు డేట్ కనుక చూసుకున్నట్టయితే జనవరి తొమ్మిది సో ఓవరాల్ గా చూసుకుంటే మనకి ఇంచుమించు మనకు ఒక నలభై రోజుల సమయం మాత్రమే ఉంది కాబట్టి ఈ యొక్క నలభై రోజుల సమయాన్ని మీరు ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటే మీరు ఉద్యోగాన్ని సాధించనీ ఆస్కారం ఉంటుందో దాన్ని మీ దృష్టిలో పెట్టుకొని మీ యొక్క ప్రిపరేషన్ అయితే ఎట్టిగా అయితే చేసుకోండి సో వీడియో చూసిన తర్వాత ఏ డేట్ పెరుగుతుంది పెరుగుతుంది అని చెప్పేసి మీరు కింద కామెంట్ చేస్తే దాన్ని నేనేం చేయలేను సో డేట్ అయితే పెరిగినా పెరగకుండా డేట్ అనేది మనకు ఒకటి ఉంది ఫిబ్రవరి ఇరవై డేట్ ఉంది కాబట్టి ఇదే డేట్ మనకు ఫైనలైజ్ అని చెప్పేసి మీరు అనుకోవాలి దీన్ని మీరు దృష్టిలో ఉంచుకొని చదువుకోండి డేట్ అనేది పెరిగే అవకాశాలు అనేది చాలా తక్కువే కాబట్టి వీళ్ళైతే తొందరగా ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తారు కాబట్టి మీరు ప్రిపరేషన్ మాత్రం కొంచెం హైగా చేసుకోండి జాబ్ అయిన తెలుగు అప్లికేషన్లో కూడా మనము ఫార్టీ డేస్ స్టడీ ప్లాన్ అయితే రూపొందించడం అయితే జరిగింది దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం కూడా ఇక్కడ స్క్రీన్ మీద అనిపిస్తున్నటువంటి వీడియోలో చెప్పడం అయితే జరిగింది మీరు ఒక్కసారి వీడియో చూడండి వీడియో చూసారంటే మీకు క్లారిటీ వస్తుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అది పార్టిసిపేట్ చేశారంటే టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్లో జాయిన్ అయ్యారంటే మీరు ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్లో మంచి స్కోర్ చేసేటటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట నేను మొత్తంగా చెప్పాల్సినటువంటి విషయం ఏంటి అంటే ఫిబ్రవరి ఇరవై తేదీ నుంచి మనకు ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి అది పెరిగినా పెరగకుండా పక్కన పెట్టేయండి పెరిగి పెరిగినా హ్యాపీ అనుకున్నా పెరగకపోతే సాడ్ అనుకున్నా దాని వల్ల వచ్చే నష్టం ఏం లేదు బట్ ఉన్నటువంటి ఈ యొక్క డేట్ ని మాత్రం కరెక్ట్ గా ఆలోచించండి ఈ డేట్ మీ యొక్క స్టడీని కొంచెం ఇంప్రూవ్ చేసుకుని ప్రిపేర్ అవ్వండి సో ఈ యొక్క వీడియోలో ది ఎగ్జామ్ కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను అదే విధంగా మీ యొక్క ప్రిపరేషన్ లెవెల్స్ ఎలా ఉన్నా ఒకసారి కింద కామెంట్ చేయండి బ్రో నేను కంపల్సరీ ఎస్ఎస్సి జీడీ ఉద్యోగం సాధించగలను అని అనుకునే ప్రతి ఒక్కరు ఐ విల్ డూ అని చెప్పేసి ఒక్కసారి కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అదే విధంగా ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఈ యొక్క ఎగ్జామ్ కు సంబంధించి అదే విధంగా ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్కి సంబంధించి కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా కంపల్సరీ నేను మీకు ఇన్ఫర్మ్ అయితే చేస్తాను ఖచ్చితంగా బెల్లైకాన్ని కూడా యాక్టివేషన్ లో పెట్టుకోండి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మీకు అందరికంటే ముందుగానే వస్తుంది సో ఇదన్నమాట ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ అంటే వీడియోని లైక్ చేయండి దాంతో పాటు మీ ఫ్రెండ్స్ వీడియోని షేర్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికి ఆల్ ది బెస్ట్ జై భారత్